हाय हेलो वेलकम बैक टू माय चैनल खुशी क्रिएशंस इवाला नेनु गुंटूर जिल्ला लोनी अमरावती मंडलम लोनी अमरलिंगेश्वर स्वामी देवालयम आ देवालय का विशिष्टतनु तेलियपरचालनुकुंटुन्नानु नेनु सेकरिंचिन कोद्दी समाचारं तेलुसुकुन्न कोन्नि विषयालु मीकु तेलियपरचालनुकुंटुन्नानु ई अमरावती देवालयमु गुंटूरुकु 32 किलोमीटर्ल दूरंलो उंदी कृष्णा नदी तीरान एर्पडिन ఒక ఆలయం పంచ ఆరామాలలో ఒక ఆరామం అమరావతి చారిత్రక పౌరాణిక పుణ్యస్థలం ఈ ఆలయము దేవతలు కపిల మహర్షి మొదలగు మహర్షులు తపస్సు చేసి అమరేశ్వర స్వామి అనుగ్రహం పొందుట చేత ఇది సిద్ధి క్షేత్రం గాను పుణ్య తీర్థం గాను ప్రసిద్ధి పొందింది కనిపిస్తున్నది ఆలయ ముఖద్వారం అండి స్కంద పురాణంలో ఈ క్షేత్రం గురించి చెప్పబడిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇంద్రుడు ప్రతిష్ఠించినందువలన పరమేశ్వరుడు అమరేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు ఇది పార్కింగ్ ఏరియా అండి వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసింది కృష్ణా నది పుష్కర సమయంలో బాగా జరుగుతదండి ఇక్కడ కనిపించేవన్నీ పుష్కర ఘాట్లు అవి స్నానాలకు వెళ్ళడానికి ఉన్న ఘాట్స్ అండి ఇప్పుడు ఆలయంలోనికి ప్రవేశ ద్వారం అది ఎంతో ప్రశాంతంగా ఓంకార నాదంతో చుట్టూ చెట్లు స్వచ్ఛమైన వాతావరణంలో ఎంతో ప్రశాంతంగా ఉండండి చుట్టూ పెద్ద పెద్ద చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంది టికెట్ కౌంటర్ కి దారండి టికెట్ తీసుకున్న తర్వాత మనం ఈ మెట్ల ద్వారానే పైకి వెళ్ళాలి ఒకానొక సమయంలో ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారండి మనం మెట్ల ద్వారా పైకి రాగానే మనకు ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం ప్రక్కనే సూర్య దేవాలయం ఉంటుందండి గర్భగుడిలోనికి ప్రవేశ ద్వారానికి ఎదురుగా సూర్య దేవాలయం ఉంటుంది బాలచాముండేశ్వరి సమేత అమరేశ్వర ఆలయం అండి ఇది ఇక్కడ లింగం 32 అడుగులు ఎత్తు ఉంటుంది కానీ భక్తులకు కనిపించేది 9 అడుగులే ఈ లింగం స్ఫటిక వర్ణంలో ఉంటుందండి ప్రక్కనే చాముండేశ్వరి బాలచాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది గర్భగుడిలో వీడియోస్ తీయకూడదని చెప్పారు అందువలన నేను అక్కడ తీయలేకపోయాను అమ్మవారి దేవాలయం నుంచి బయటికి రాగానే నలువైపుల నుంచి గర్భగుడిలోనికి ద్వారాలు ఉన్నాయండి ప్రక్కనే ఇక్కడ శ్రీ మహావిష్ణువు వేణుగోపాల స్వామి అవతారంలో దర్శనమిస్తాడండి ఇప్పుడు మనం కనిపించేది శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయము అక్కడ నుంచి మనం బయటికి రాగానే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయము ఈ క్షేత్రంలో శివుడు ప్రాణేశ్వరుడిని అగస్తేశ్వరుడని కొసలేశ్వరుడని సౌమ్యేశ్వరుడని పార్థివేశ్వరుడని 5 పేర్లతో పంచలింగాకారుడై పూజించబడుతూ భక్తుల కోరికలను తీరుస్తున్నాడండి అక్కడి నుంచి ఆలయం చుట్టూ శివాలయాలే ఉన్నాయండి ఇక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం ఉందండి అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఆలయం చుట్టూ కూడా కొన్ని ప్రతిమలు ఉన్నాయండి
ఆలయంలోనికి నలువైపుల ద్వారాలున్నాయి. ఇలా చెట్లతో చాలా బాగా ప్రశాంతంగా ఉందండి ఆలయం. ఇక్కడ యోగాలు, శాంతి పూజలు, అభిషేకాలు ఎక్కువగా జరిపిస్తుంటారండి. యాగాలు చేపించే హోమగుండం అది. చాలా రకాల శాంతి పూజలు, శనీశ్వర పూజలు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయం అండి అది. అక్కడ నుంచి మరి కొంచెం దూరం రాగానే మనకు శ్రీ చండీశ్వర స్వామి దేవాలయము ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు ఆలయాలన్నీ మూసివేసి ఉన్నారు. ఒక ప్రధాన గర్భగుడి ఆలయం మటుకే దర్శనార్థం తెరిచి ఉన్నారండి. మిగతా ఆలయాలన్నిటికీ కూడా తలుపులేసే ఉన్నారు. ఇది మాలలు వేసుకున్న వాళ్ళు మాల తీసేసే చెట్టు అంటండి. దీని మీద రుద్రాక్షాలు వేశారు. ఆ తర్వాత మనకు సోమేశ్వర స్వామి ఆలయము ఇక్కడ ఉందండి. అక్కడ నుంచి మరికొంచెం ముందరికి రాగానే నదీ తీరానికి ద్వారం అండి అది. ఇప్పుడు మనం మరికొంచెం ముందుకు రాగానే శ్రీ పార్థివేశ్వర స్వామి దేవాలయం అండి ఇది. శివరాత్రి, దేవీ నవరాత్రుల సమయంలోనే ఈ దేవాలయాలన్నీ తెరిచి విశేష పూజలు జరుగుతుంటాయని పూజారి చెప్పారు. అక్కడి నుంచి కొంచెం ముందరకు రాగానే శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం అండి అది. ఇక్కడ అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక పుట్ట, అలాగే నాగేంద్రుడు పడగ ఉందండి. ఇక్కడ కార్తీక మాసంలో బాగా పూజలు జరుపుతారంట ఎక్కువగా. ఇది యాగాలు, రుద్రాభిషేకాలు, అభిషేకాలు జరిపించుకునే వారి కోసము ఏదేది ఏ ఏ రేట్లు అన్నది బోర్డులలో రాసి పెట్టున్నారండి. అలాగే ఎవరైనా దాన ధర్మాలు చేసే వాళ్ళ గురించి కూడా అక్కడ ఆ బోర్డులలో రాసి ఉంచారండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే శ్రీ శనీశ్వర ఆలయం ఉందండి. తర్వాత దాని పక్క శనీశ్వర ఆలయం పక్కనే నవగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ నవగ్రహాల పూజలు కూడా బాగా జరుపుతారంట. ఆ నవగ్రహాలు ప్రక్కనే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉందండి. యాగాలు చేయడానికి, అభిషేకాలకు, శాంతి పూజలకు ఎక్కువగా జరుపుతారు కాబట్టి ఆలయం చుట్టూ కూడా హోమగుండాలు ఉన్నాయండి. ఆలయం చుట్టూ హోమగుండాలు మరియు చిన్న చిన్న నాగేంద్ర పడగలు అక్కడక్కడ పెట్టున్నారండి. అక్కడి నుంచి మరి కొంచెం దూరం రాగానే మనకు కుమారస్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము అక్కడ మనకు దర్శనమిస్తుందండి.
ఇక్కడ అమరేశ్వర స్వామిని దర్శించి పూజించిన వారికి పునర్జన్మ ఉండదని చెప్పారండి. మనం అక్కడి నుంచి రాగానే అమ్మవారి ఆలయము, శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయము మనకు ఇక్కడ దర్శనమిస్తుందండి. ఆ ప్రక్కనే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి దేవాలయం ఉంది. అలాగే ఆదిశంకరాచార్యులు దత్తాత్రేయులు దేవాలయం కూడా ఆ ప్రక్కనే ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు తులాభారం జరిగిన సభామండపం కూడా ఉందంటండి. శ్రీ ప్రాణేశ్వర స్వామి దేవాలయం ఇది. ఇక్కడ మాఘమాసంలో నదీ స్నానం చేసి అమరావతి క్షేత్ర దర్శనం మహద్భాగ్యమని ఇక్కడ చెప్తున్నారండి. మనము అక్కడి నుంచి కొంచెం ముందరకు రాగానే మండపాలు ఉన్నాయండి. అలాగే ఇది నిత్య కళ్యాణ మండపం అండి. నిత్య కళ్యాణ మండపం అంటే ఇదండి. అక్కడి నుంచి మనం ముందుకు రాగానే రావి చెట్టు ఇక్కడ సంతాన ప్రాప్తి కోసం పూజలు చేస్తారని చెప్పేసి చెప్పారు. రావి చెట్టు చుట్టూ కూడా చిన్న చిన్న నాగేంద్రుడి పడగలు ఉన్నాయండి. ఇక్కడ సంతానం కోసం ముడుపులు కడతారంట. తర్వాత శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం అండి ఇది. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే అన్నదానం జరిగే ప్రదేశం అది. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే శ్రీ కొసలేశ్వర స్వామి దేవాలయం అండి ఇది. శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి దేవాలయం అండి. ఇది మన ఆలయంలో నుంచి బయటకు పోవడానికి ఉన్న ద్వారం. పంచ ఆరామముల గురించి లిఖించిన ఒక శాసనం అండి ఇది. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.